గురువులు అందరికీ వందనాలు. ఇక్కడున్న మాస్టర్లందరికీ అభినందనలు. నాకు చదువు చెప్పిన ప్రతి గురువు పాదాలకు వందనాలు తెలుపుతూ ఇక్కడ నాలుగు మాటలు చెబుతున్నాను. ఈరోజు గురు పూజోత్సవం. మన తెలుగువాడు మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని దేశమంతా కూడా టీచర్స్ డేగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేసి భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి జీవితం తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప పాఠం. తన జీవితాన్ని మార్చిన ఏ గురువును కూడా ఏ పిల్లవాడు ఎంత ఎదిగినా కూడా మర్చిపోలేడు. దీనికి ఒక నిదర్శనం కూడా చెప్పాలి అనంటే అది మన సాక్షాత్తు ఆ దివంగత నేత మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి జీవితమే అని కూడా చెప్పచ్చు. తనకు పాఠాలు చెప్పిన ఒక బీసీ కులానికి చెందిన ఒక అధ్యాపకుడు వెంకటప్పయ్య గారి పేరుతో పులివెందుల్లో ఆ దివంగత నేత నాన్నగారు వెంకటప్ప గారి పేరుతో ఒక స్కూల్ను స్థాపించి వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆ స్కూల్ను ఇవాళటికి కూడా నడుపుతూ ఉంది అని అంటే ఏ రకంగా గురువు గుండెల మీద ఒక ఇంప్రింట్ చేయగలుగుతాడు అన్నదానికి ఇదొక నిదర్శనం. కాబట్టి గురువు చేసే పని బహుశా ఎవరూ కూడా చేయలేరేమో. అందుకనే అంటారు గురు బ్రహ్మ అని, గురు విష్ణు అని, గురుదేవ మహేశ్వరం అని చెప్పి కూడా గొప్పగా కూడా ఎందుకు అంటారంటే అందుకే. ఇక్కడ రెండు అంశాల మీద మనమంతా ఆలోచనలు చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకటి, మనం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చదువుల పరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇల్లిటరసీ రేటు అంటే చదువు రాని వారి సంఖ్య మన రాష్ట్రంలో ఎంతుంది అని చెప్పి చూస్తే అక్షరాల 33% అని చెప్పి తేలుతూ ఉంది. అదే జాతీయ యావరేజ్ నేషనల్ యావరేజ్ ఎంత అని చూస్తే అది 27%, 27%. అంటే ఇల్లిటరసీ రేటు మన రాష్ట్రంలో నేషనల్ యావరేజ్ కన్నా, జాతీయ స్థాయి యావరేజ్ కన్నా, సగటు కన్నా ఎక్కువ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో చదువుకోవాలి అని ఆరాటం లేని వాళ్ళు కాదు, చదివించాలని తపన ఉన్నవాళ్ళు, తపన ఉన్నా కూడా చదివించలేని పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. 33% ఉన్న మన ఇల్లిటరసీ రేటును దేశం 27% చూపుతా ఉన్న నేషనల్ యావరేజ్ను దాటిపోయి ఇప్పుడు ఉన్న పరిస్థితిని పూర్తిగా మార్చేసి 5 సంవత్సరాలలో దీన్ని పూర్తిగా 0కు తీసుకొని రావాలి అన్నదే నా తాపత్రయము తపన. ఇదే ఒక్కసారి గమనిస్తే
పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు, అంటే కాలేజీల నుంచి అంటే మన కాలేజీల్లో చదివే వయసు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన డిగ్రీ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇలా కాలేజీల్లో చదివే వయసులో ఉన్న వాళ్ళు, పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఉన్న మన పిల్లలు ఎంతమంది కాలేజీలు బాట పడతా ఉన్నారు అని ఒక్కసారి తిరిగి చూస్తే, బ్రిక్స్ దేశాలతో మనం ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటాం. బ్రిక్స్ దేశాలు అనంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇటువంటి దేశాలతో మనం ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మన అన్ని సిమిలర్ ఎకానమీస్ అని చెప్పి. ఇదే బ్రిక్స్ ఎకానమీలో బ్రిక్స్ దేశాలు పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి ఇరవై మూడు వయసు సంవత్సరాల వరకు ఎంతమంది పిల్లలు కాలేజీల్లో చదువుతున్నారు, కాలేజీలో ఎన్రోల్ అవుతున్నారు అని చెప్పి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని చెప్పి చూస్తే, జీఆర్ రేషియోస్ చూస్తే రష్యాలో 81%, చైనా 48%, బ్రెజిల్ 50%, 50%. కానీ మన దేశానికి వచ్చేసరికే కేవలం 26%. అంటే 74% పిల్లలు ఇంటర్మీడియట్ దాటి కాలేజీల్లోకి చదివే పరిస్థితి లేకుండా పోయిన పరిస్థితులు మన దేశంలోనూ రాష్ట్రంలోనూ చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ కూడా మార్చాలి. బ్రిక్స్ దేశంతో బ్రిక్స్ దేశంతో పోటీ పడితే రష్యా 81% ఉంటే ఆ 81% కన్నా కూడా ఎక్కువగా మన రాష్ట్రం ఉండాలి అని చెప్పి తాపత్రయంతోనే పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకానికి కూడా శ్రీకారం చుడుతూ అడుగులు ముందుకు వేశాం. అమ్మఒడి అయితేనేమి, పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం అయితేనేమి, చదువుకుంటున్న పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ల కోసం కాలేజీలు చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఖచ్చితంగా ప్రతి పిల్లాడికి ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ రేషియోస్ను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఒకసారి గమనించినట్టయితే ఇవాళ మన పరిస్థితి ఏమిటి, మన పిల్లల పరిస్థితి ఏమిటి, మన స్కూళ్ళ పరిస్థితి ఏమిటి, మన చదువుల పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, నా 3,648 కిలోమీటర్ల సందర్భంగా గ్రామాలలో నేను తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పాదయాత్రలో చాలా స్కూళ్ళు కనిపించాయి, చాలా పిల్లలు నా దగ్గరకు వచ్చారు, ఉపాధ్యాయులు కూడా చాలామంది నా దగ్గరకు వచ్చారు. అఫ్కోర్స్ ఉపాధ్యాయులు నా దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో ఒక నలుగురిని పాపం కేవలం ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వచ్చి కంప్లైంట్, ప్రతిపక్ష నాయకుడికి వచ్చి వాళ్ళ గోడు చెప్పుకున్నారన్న ఒకే ఒక కారణంతో ఏకంగా సస్పెండ్ చేసిన పరిస్థితులు కూడా చూడడం కూడా జరిగింది. కానీ వాస్తవం ఏమిటి అని చెప్పి ఈ ప్రభుత్వం అప్పట్లో ఆలోచనలు చేయాలి. ఎందుకు పిల్లలు నా దగ్గరికి, ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తూ ఉంటే పిల్లలు ఎందుకు వచ్చారు, టీచర్లు ఎందుకు వచ్చారు, స్కూళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆలోచనలు చేయాలి అన్న ఆలోచన అప్పట్లో ఉన్న ప్రభుత్వాలకు రాల. ఒకసారి స్కూళ్ళ పరిస్థితి నేను అప్పట్లో నడిచేటప్పుడు గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు నా కంటికి కనిపించాయి. విషయాలను గమనిస్తే ఒక్కసారి చూస్తే స్కూళ్ళల్లో ఏమో మధ్యాహ్న భోజనం పథకానికి 8 నెలలకు పైగా బకాయిలు, సరుకులు కొనే పరిస్థితి లేదు, ఆయాలకిచ్చే ఆనరోరియం ఇస్తే ఇచ్చే ఆ 1,000 రూపాయలు ఇచ్చే ముస్టేసినట్టు ఇచ్చే ఆనరోరియం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 8 నెలలు బిల్లులు పెండింగ్ పెడితే, సరుకులు కొనే బిల్లులు పెండింగ్ పెడితే వాళ్ళు సరుకులేం తీసుకొస్తారు, పిల్లలకు తిండేం పెడతారు, ఆ పిల్లలు ఆ తిండేం తినగలుగుతారు, పిల్లలు చదువుల బాట ఏమొస్తారు అన్న కనీసం ఆలోచన కూడా లేకుండా మానవత్వం లేని పరిపాలన చూసాం. స్కూళ్ళల్లో పరిస్థితి చూస్తే అధ్వానమైన పరిస్థితుల్లో స్కూళ్ళు, బాత్రూముల్లో నీళ్ళుండవు, బాత్రూములు సరిగ్గా పనిచేయవు. స్కూళ్ళల్లో పరిస్థితి గమనిస్తే పుస్తకాలు స్కూలు తెరిసే నాటికి
జూన్ మొదటి వారంలోనే పుస్తకాలన్నీ కూడా అందుబాటులోకి రావాల్సిన పరిస్థితి పోయి అక్టోబర్ మాసంలో వచ్చినా కూడా నవంబర్ మాసం వచ్చినా కూడా పుస్తకాలు కనీసం పిల్లలకు పంపిణీ కూడా చేయని పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు చూసా. టీచర్ల పరిస్థితి అంతే. టీచర్లు తక్కువగా ఉన్నారని తెలిసినా రిక్రూట్ చేయాలి అన్న ఆలోచన రాకుండా పోయింది. ఇలా ప్రతి అడుగులో గమనిస్తే ఆ యూనిఫాముల పరిస్థితి కూడా అంతే. ఇవ్వాల్సిన సమయంలో ఏది ఇవ్వని పరిస్థితి. ఒక ప్రభుత్వమే దగ్గర ఉండి స్కూళ్లను నిర్వీర్యం చేసే పరిస్థితి చేస్తే ఏ రకంగా స్కూళ్ళు తయారవుతాయి అన్నదానికి నిదర్శనం నా పాదయాత్రలో గమనించా. ఇవన్నీ చూసిన తర్వాతనే విప్లవాత్మక మార్పులు చేస్తూ అడుగులు ముందుకు వేశాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే స్కూళ్ళల్లో దశ మార్చేట్టుగా ప్రతి స్కూలుకు ఫోటో తీయమని చెప్పాం. ఈరోజు స్కూళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఇలా స్కూల్లో ఫోటో తీసి పెట్టమని చెప్పినాను. ఈ ఫోటోను ఇలా చూపించి దశల వారీగా 3 సంవత్సరాలలో ప్రతి స్కూలును కూడా ఫోటో మారుస్తూ నాడు నేడు అని చెప్పి ఫోటోలు తీపిచ్చే కార్యక్రమాలు చూపించాలి అని చెప్పి అధికారులందరికీ కూడా రిక్వెస్ట్ చేశా. ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా, మంత్రులు కూడా, నేను కూడా, అందరం కూడా ఇవి మార్పు చేయాలి అన్న ఉద్దేశంతో కట్టుబడి ఉన్నాం. ప్రతి స్కూల్లోనూ మార్పులు చేస్తాం, పేరెంట్ బాడీస్ తీసుకొస్తాం, పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ చేసేటప్పుడు ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియంగా కూడా మార్చాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్నాం. పిల్లలకు మంచి చదువులు రావాలి, స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, మన పిల్లలను మనం ఏ మొహమాటం లేకుండా గవర్నమెంట్ స్కూళ్లకు పంపించేదానికి చిరునవ్వుతో పంపించే పరిస్థితి ఉండాలి అని చెప్పి ఆరాటంతో అందరం ఉన్నాం. కానీ ఇవన్నీ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన అంశం ఒక్కటి ఉంది. ఆ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇవన్నీ కూడా సక్సెస్ కావాలి అని అంటే ఆ బృహత్తర బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉన్నది అని మాత్రం నేను మర్చిపోను, నా దగ్గరున్న అధికారులు మర్చిపోరు, మా మంత్రులు మర్చిపోరు. ఈ బాధ్యత మీ మీద ఉంది. ప్రతి ఒక్కరూ మీ వైపే చూస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థలోకి ఏ మార్పు రావాలి అన్నా కూడా అవి మొట్టమొదట అడుగులు పడేది మీరు చూపించే బాటలో నుంచే మొదలవుతాయి అన్నది మాత్రం ఎవ్వరూ కూడా మర్చిపోవద్దు అని చెప్పి చెప్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా చెబుతూ మీ బాధ్యతలన్నీ కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మీ బాధ్యతల్లో మీరు గొప్పగా పర్ఫామ్ చేస్తారు అని చెప్పి ఆశిస్తూ ఈ టీచర్స్ డే రోజున మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.